వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాసం సుధాకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఇటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ మోగుళ్ల భద్రయ్య, రాష్ట్ర కన్వీనర్ శ్రీరాముల రమేష్, ఉపాధ్యక్షులు మాడా కరుణాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ తదితరులు హాజరయ్యారు. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాసం సుధాకర్ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరాముల రమేష్ అన్న గారుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఆర్సి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు కూడా పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బలమైన లీగల్ ప్రొసీజర్తో, ఒక ప్రోటోకాల్ సిస్టమ్తో పేద ప్రజల సమస్యలే పరిష్కారమే లక్ష్యంగా మా సంస్థ ముందుకు పోతున్నదని తెలుపుతున్నాం. మా కమిటీ, మా సంస్థ ఇవాటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 28 జిల్లా కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 11 రాష్ట్ర కమిటీలు కూడా నిర్మాణం చేసుకొని ఇవాళ పేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక లీగల్ ప్రొసీజర్తో మేము ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా ఏ అధికార పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీలో కానీ ఎవరికి కూడా మేము అనుబంధం కాదు, సంబంధం లేదని తెలియజేస్తూ స్వయం ప్రతిపత్తితో భారత నీతి ఆయోగ్తో సంబంధ రికగ్నైజేషన్ తీసుకొని మేము ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. జై ఎన్హెచ్ఆర్సి. చెప్పండి, మాట్లాడండి. నా పేరు అన్నాడు సత్యనారాయణ రెడ్డి అన్న. నేను ఎన్హెచ్ఆర్సి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు భద్రయ్య సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా ధ్యేయం, మా లక్ష్యం ఒకటి, అవినీతి మీద పోరాటం, పేద ప్రజలకు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు కరీంనగర్ పట్టణ జిల్లా అధ్యక్షుని సుధాకర్ అన్న అధ్యక్షత సమావేశంలో పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఖచ్చితంగా పేద ప్రజలకు సాయం చేసేటందుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము.